కళకళలాడటం అంటాం. ప్రతి కళ కూడా ఒక తృప్తిని సేకరించుకున్నటువంటి వాళ్ళకి ఇస్తుంది. ఇక్కడ ఈ మూడు బొమ్మలు చూడగానే ఒక కథ గుర్తొస్తుంది. ఆ కథ బాగా గుర్తు రావడానికి ఇంతకు మునుపు దీనికి ఇక్కడ ఒక త్రాసు ఉండేది. ఇటు చిన్న సిబ్బెలు రెండు ఉండేవి. కాటా వేయటానికి త్రాసు పట్టుకొని ఇక్కడ ఉంటుంది. ఈ రెండు పిల్లులు వచ్చినాయి. ఆ కథ అంతా మీకు తెలుసు. అయితే నేను చెప్పేది ఇక్కడ బొమ్మను గురించే చెప్తున్నాను. ఈ బొమ్మ పింగాణిది కాబట్టి ఖరీదంత ఉండదు. కానీ చూడగానే చిన్న బొమ్మలు ఎంత మెసేజ్ ఇస్తున్నాయి. పిల్లలు కనుక కొట్టుకుంటూ ఉంటారు అనుకోండి, నాకు రెండు కావాలి, నాకు మూడు కావాలి, నాకు ఇవ్వమని అలా చూపిస్తే చాలు. అంటే ఒక నీతి వచ్చేస్తుంది, పిల్లకు పిల్లిపోరు పిల్లిపోరు కొత్తి తీర్చిందని. ఈ బొమ్మ కాటా ఊడిపోయింది, ఒకసారి పగిలిపోయింది. పగిలిపోతే దీన్ని అంటించాను, ఈ ముక్క మాత్రం ఊడిపోయింది. ఇదంతా అంటించింది అన్నమాట. ఇక్కడ కూడా ఇది నాలుగు ముక్కలు అయిపోయింది. ఈ నాలుగు ముక్కలను కూడా ఎంతో భద్రంగా ప్రాణప్రదంగా అతికించుకొని ఎందుకు అంత టైం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. ఆనందం వేరు. దాన్ని ఇట్లా యూనిట్లలో కొలవలేము. ప్రతి మనిషికి అదే రకంగా ఉండదు ఆనందం, రకరకాలుగా ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఈ బొమ్మ కళ్ళు తాగటానికి వచ్చినటువంటి కొండ దించి అప్పుడే వచ్చినటువంటి మనిషి. ఇదేమో పాముని ఊదేటటువంటి, పాముల ఆడించేటటువంటి మనిషి. ఎంత కళాత్మకంగా అన్నీ కలిపితే ఒక 40-50 రూపాయలు మాత్రమే ఉంటాయి. ఈ బొమ్మలు ఇవి తమిళనాడు హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఇటువంటివి దొరికినాయి. ఇవి ఇది మళ్ళీ కావాలంటే ఎక్కడా తటస్థపట్టంగా. ఇప్పుడు చైలాగిపోతున్నారు అందరూ ఈ రేటుకి. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఈ దేవుళ్ళ బొమ్మలు అట్లాంటివి వస్తూ ఉన్నాయన్నమాట. అట్లాగే ప్రతి బొమ్మ వెనక కూడా ఒక కథ ఉంటుంది, అది చిన్నది కానీ పెద్దది కానీ.